మండలం స్వీ గ్రామంలో జనసేన పార్టీ ఆదోని పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ మల్లప్ప చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ అభివృద్ధి లేదని, అభివృద్ధి మాత్రం శూన్యంగా గ్రామాలలో పట్టణాలలో ప్రజలు వలస వెళుతున్నారని జనసేన పార్టీ ఆదేశాలు సిద్ధాంతాలు మెచ్చి ఈ రోజు ఇస్వీ గ్రామంలో యువకులు నాయకులు పెద్దలు కలిసి జనసేన పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగిందని, రాబోయే రోజులలో ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈరోజు ఆదోని నియోజకవర్గం ఆదోని మండలంలోని ఇస్వీ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున జనసేన జెండా ఆవిష్కరణకు విచ్చేసినటువంటి ఇస్వీ గ్రామ అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా వాళ్లకు అలాగే మా యొక్క ఈ యొక్క జెండా ఆవిష్కరణకు అనుమతి ఇచ్చినటువంటి పోలీస్ శాఖ వారికి అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు యాక్చువల్ గా పొద్దున పూట ఈ జెండా ఆవిష్కరణ చేద్దాం అనుకున్నాము. ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు సూర్యుడు ఉదయించేటప్పుడే జెండా ఆవిష్కరణ జరగాలని, కానీ కొన్ని ఈరోజు ఫంక్షన్లు ఉండడం వల్ల ఈరోజు సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఈ జెండా ఆవిష్కరణ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలారా, అస్తమిస్తున్నటువంటి ప్రజల జీవితాలకు ఈ జనసేన జెండా ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ప్రజల ఓట్లతో పొందినటువంటి నాయకులు ఏం చేస్తున్నారు, ప్రజల కోసం కష్టపడి తను రెండు చోట్ల ఓడినా కూడా ఈరోజు ప్రజల కోసం ఎలా నిలబడుతున్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అందుకే చాలా మంది గ్రామాల్లో పెద్దలు కావచ్చు, పట్టణాల్లో పెద్దలు కావచ్చు, ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి ఒక్కసారి తెలుసుకోవాలని మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ తను సంపాదించేటువంటి 500 కోట్లను, సంవత్సరానికి 500 కోట్ల సంపాదనను పక్కన పెట్టి ఈరోజు పేద ప్రజల కోసం వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరందరూ చూస్తున్నారు 20 ఏండ్ల నుంచి ఈరోజు వరకు 3 ప్రభుత్వాలను మీరు చూశారు, 2 నాయకుల్ని చూశారు. నేను మిమ్మల్ని అందరినీ ఇస్వీ గ్రామ ప్రజలందరినీ ఒకటే అడుగుతున్నా, ఈ రోజు వరకు మీ ఊర్లో దాదాపు 300 ఎకరాలు సాగు చేసుకునే రైతులు చెరువులో నీళ్లు నిండితే ఈ రోజు వరకు చెరువు కట్టించలేని పరిస్థితి, కల్వర్ట్ కట్టించలేని పరిస్థితి. అలాగే ఈరోజు ఇస్వీ గ్రామంలో ఒక విద్యావంతురాలు సర్పంచ్ గా ఎన్నిక కాబడింది. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న తమకున్నటువంటి